అట్లాగే 99 యాజమాన్యం వారికి నమస్కారం సార్. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నైతికతకు సంబంధించినటువంటి చట్ట ప్రకారం కన్నా నైతికతకు సంబంధించినటువంటి విషయాలు. శ్రీశ్రీ గారు, మహాకవి శ్రీశ్రీ గారు ఏమన్నారంటే వ్యక్తులు ప్రైవేటు బతుకులు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం అని ఏదైతే మహాకవి శ్రీశ్రీ గారు ఉద్బోధించారో దానికి స్కూటినీగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజున మనం చూస్తుంటే సునీల్ కుమార్ గారి స్టేట్మెంట్ అన్నారు, అసలు సునీల్ కుమార్ గారికి అసలు జ్యూరిస్డిక్షన్ ఉందా? దట్ రిపోర్ట్ వాస్ ఎట్ డిఫరెంట్ కంట్రీ, గవర్నడ్ బై డిఫరెంట్ లాస్. అండ్ ఒకవేళ ఆ రిపోర్ట్ సునీల్ కుమార్ గారి రిపోర్ట్ ఫేక్ కన్నా లేదు ఇంకో రకంగా అన్నా, సునీల్ కుమార్ గారి విషయం అనేటప్పుడు నాట్ ఇట్ ఇండియా పోతిని ఈజ్ ఎట్ ఇన్ ఏ డిఫరెంట్ కంట్రీ, ఆ యొక్క స్టాన్లీ గారు ఆయన డిఫరెంట్ కంట్రీ, ఇక్కడ ఎవరో ఆయనకు ఒక పేపర్ దొరికింది, ఆ పేపర్ మీద పట్టాభి గారు మాట్లాడారు. హౌ కెన్ దే ప్రాసిక్యూట్ వెదర్ దే హావ్ గాట్ ఎనీ జ్యూరిస్డిక్షన్. అండ్ అనదర్ థింగ్ ఇప్పుడు ది ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఏమని చెప్పారు, దీని మీద మేము క్రైమ్ కట్టాము, మన ఎంపీ గారి యొక్క అనుచరుడు రిపోర్ట్ మీద మేము క్రైమ్ కట్టాము, దాని మీద విచారణ జరగటానికి అది జరిగింది అక్కడ ఏదో స్టాన్లీ గారు కాదు పోతిని గారు అయినా ఉందో డిఫరెంట్ కంట్రీలో, ఇక్కడ ఎలా చేయగలుగుతారు? ఎవరి మీద క్రైమ్ రిజిస్టర్ చేస్తారు? ఇక్కడ క్రైమ్ రిజిస్టర్ చేయటానికి అఫెన్స్ కమిట్ అవ్వాలి కదా, అఫెన్స్ ఎక్కడ జరిగితే అక్కడ దాన్ని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలి. అఫెన్స్ అనేది ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జరగలేదు కదా. ఓన్లీ పట్టాభి గారు చెప్పింది ఏంటంటే ఆయనకు దొరికినటువంటి పేపర్ను బట్టి ఆయన ఇక్కడ అది స్టాన్లీ గారి రిపోర్ట్ అని హీ బిలీవ్డ్ దట్ ఇట్ ఈస్ ది స్టాన్లీస్ రిపోర్ట్, ఐ బిలీవ్ ది సేమ్ టు బి ట్రూ అంత అంతవరకే, కానీ హౌ కెన్ దే కెనాట్ ప్రాసిక్యూట్. ఒకటంటే సునీల్ గారు రైజ్ చేసినటువంటి అంశం, ఒక ఫేక్ సర్టిఫికేట్ ను ప్రచారంలోకి తీసుకురావడం కూడా క్రైమే అవుతుంది కాబట్టి చర్య తీసుకుంటాం. ఎట్లా ఏ ఫేక్ సర్టిఫికేట్ ప్రచారంలో ఎవరు తీసుకొచ్చారు? పట్టాభి గారే కదా ఆ సర్టిఫికేట్ ఫస్ట్ గా మన ఛానల్స్ లో అనౌన్స్ చేసింది. పట్టాభి గారు ఏంటంటే హీ బిలీవ్డ్ దట్ ఇట్ ఈస్ ది సర్టిఫికేట్ గివెన్ బై స్టాన్లీ స్టాన్ఫోర్డ్, ప్రతి వాళ్ళం కూడా కోర్టులో మనం ప్రతి కేసులో కూడా రాసేటప్పుడు ఒక వెరిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఐ బిలీవ్ ది సేమ్, ఐ ఇట్ ఈ టు మై బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ బిలీఫ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఐ బిలీవ్ ది అబోవ్ స్టేట్మెంట్ ఫ్యాక్ట్స్ హ్యాస్ టు బి ట్రూ అండ్ కరెక్ట్ అనేది ఒక వెరిఫికేషన్ ఉంటుంది. హీ బిలీవ్డ్ దట్ ఆయనకు వచ్చినటువంటి దాన్ని బట్టి ఆయన బిలీవ్ చేసి ఆయన ప్రెస్ కి ఇచ్చాడు. దట్ బై ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ ఎన్ అఫెన్స్. సునీల్ కుమార్ గారు చేసినటువంటి వాదన సరే, ఇవన్నీ కూడా తప్పుడు వ్యవహారాలు, తప్పుడు నివేదికలను ప్రచారంలోకి తీసుకొచ్చారు కాబట్టి చర్యలు ఖచ్చితంగా ఉంటాయన్నారు. ఒకవేళ చర్యలు అనేవి తీసుకోవాల్సి ఉంటే చట్టాలు ఉన్నాయి ఐపీసీలో, వాటి ప్రకారం చేస్తే ఆల్ ఆర్ విత్ ఇన్ ది పనిషబుల్ విత్ ఇన్ ది 7 ఇయర్స్ కదా. ఆ 7 ఇయర్స్ అన్నప్పుడు ఏంటంటే 41 ఏసీఆర్టీసీ కింద స్టేషన్ లో రిలీజ్ చేయాలి కదా. వాళ్ళు రిలీజ్ చేయలేదు అనుకోండి, ఇట్ ఈస్ నౌ ది గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ యాజ్ వెల్ యాజ్ ద ఆనరబుల్ హైకోర్ట్, తప్పనిసరిగా 7 సంవత్సరాల శిక్ష విధించేటువంటి, 7 సంవత్సరాల లోపు శిక్ష విధించేటువంటి అన్ని కేసుల్లో కూడా 41 సిఆర్పిసిని అప్లై చేయటం అనేది మ్యాండేట్. ఆ విధంగా అప్లై చేయకపోతే ఆ పోలీసు వారి మీద చర్య తీసుకోమన్నారు. ఆ విధంగా అప్లై చేయకుండా మ్యాజిస్ట్రేట్ గారు కనుక జ్యుడిషియల్ మైండ్ అప్లై చేయకుండా ఆటోమేటిక్ గా రిపాయింట్ ఇచ్చినట్టు ఆ మ్యాజిస్ట్రేట్ గారు కూడా చర్య మీద కూడా చర్య తీసుకోమన్నారు కాబట్టి తప్పనిసరిగా కూడా ఈ బెయిల్ స్టేషన్ లో బెయిల్ ఇచ్చే ఏదైనా పొలిటికల్ గా కేసులు రిజిస్టర్ చేసిన దాని గురించి అంత ఆర్భాటం సునీల్ కుమార్ గారు పడాల్సిన అవసరం లేదనేది నా యొక్క భావన. రైట్. ఇంకా ఇంకో రకంగా చూస్తే ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన కావచ్చు, అలానే టీడీపీ నాయకులు చెబుతున్నటువంటి వాదన, అసలు లీగల్గా ప్రొసీజర్లోకి ఒక కంప్లైంట్ రాకుండా ఈ ఫేక్ వీడియో కావచ్చు, ఒరిజినల్ వీడియో కావచ్చు, ఏ వీడియో అయినా కావచ్చు, ఒక ఎంపీకి సంబంధించి వచ్చినటువంటి వీడియో పైన విచారణ జరపడానికి మార్గం కానీ అవకాశం కానీ ఉందా లేదా చట్ట ప్రకారం? ఖచ్చితంగా చట్ట ప్రకారం ఉందండి. 154 సిఆర్పిసి ప్రకారం అదేంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్.